రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో లోపభూయిష్టంగా ఉన్న ప్రస్తుత చట్టం స్థానంలో సరికొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కొడిమ్యాల మండల టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మేనేని స్వర్ణలత మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూ గతంలో రైతులు భూమి హక్కుదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయని రెవెన్యూలో ఎన్నో అవకతవకలు ఉన్నా తప్పుడు భూమి పట్టాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారి బాధలను చూసిన ముఖ్యమంత్రి నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హనుమండ్ల రఘు, ఉపాధ్యక్షులు రొడ్డా శరత్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొడిమేల మండలంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రశేఖర్ రావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీంతో భాగంగా గౌరవ ఎంపీ సభ్యులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుండి రెవెన్యూ వ్యవస్థలో ఏర్పడినటువంటి లోటుపాట్లను రూపుమాపేందుకు ఈరోజు అసెంబ్లీలో కొత్త చట్టాన్ని రూపొందించడానికి బిల్లు ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ సమ్మరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎన్నో సంవత్సరాల నుండి రైతులు అలాగే భూమి హక్కుదారులు చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భాన్ని మనం చాలా చూసాము. మరి తరతరాలుగా వస్తున్నటువంటి భూ రికార్డులన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నా కూడా అవి వేరే వాళ్ళ పేర్ల మీద రికార్డులలో ఉండడము, ఇలాంటి అవకతవకలు ఎన్నో ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఏళ్ళ తరగతి నుండి కూడా పరిష్కారం కాకపోవడం వల్ల మనం గతంలో చాలా ఆత్మహత్యలు చూసాము. ఎంఆర్ఓ ఆఫీసుల ముందు అలాగే కలెక్టరేట్ ముందు కూడా చాలామంది రైతులు ఆవేదన చెంది ఆత్మహత్యలు పాల్గొనేటువంటి సందర్భాలు మన రాష్ట్రంలో చూడటం జరిగింది. మరి ఇక ముందట ఇలాంటి తప్పులు ఏ వ్యవస్థలో కూడా జరగద్దనే ఉద్దేశంతో, ఇలాంటి అవకతవకలు ఉండకూడదనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఆలోచించి ఈరోజు బీఆర్ఓ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. మరి ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రైతు కూడా వాళ్ళ భూమిని వాళ్ళే సొంతంగా అందించే విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకురావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి దాని అందరూ కూడా ఈ కొత్త అంశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఈరోజు ఇక్కడ సమరం చేసుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్ నాయకత్వం.